Jesus is the best example to show the real obedience towards God. Kabati, nuvu vidheyata kaligina vyaktiga undi vyarthamaina vatannitini midichipetti. అలనాడు ఇర్మియాది అంటాడు, వ్యర్థమైన దేవతలు వ్యర్థమైన వాటి వైపు వెళ్తున్నారు, లోకం అంతా కూడా విగ్రహముల జోలికి వెళ్తూ ఉంటున్నాయి. ఈ రోజున క్రైస్తవులుగా మనం విగ్రహాలు పూజించం, కానీ ధనాన్ని ఎక్కువ ఆశించటం విగ్రహ పూజే, వెండి బంగారాలు కావాలనుకోవటం విగ్రహ పూజే. దేవుడి కన్నా నువ్వు దేన్నైనా ఎక్కువ ప్రేమిస్తే అది విగ్రహ పూజే. గుర్తుపెట్టుకున్న మందిరంలో నేను అదే చెప్తాను, మనం ఎవరు విగ్రహాలు పూజించాం కానీ అంతకన్నా ఎక్కువ పూజిస్తూ ఉంటాం. దేవుడి కన్నా ఎక్కువగా దేన్నైతే మనం ఆశిస్తామో అది విగ్రహ పూజ. అందుకే పౌలు అంటాడు, అవి కాదు, వ్యర్థమైన వాటిని విడిచిపెట్టండి. రాత్రి నీ జీవితంలో వ్యర్థమైనవి ఏమేమి ఉన్నాయో ఒక్కసారి నీ హృదయం తెరువి. రాత్రి దేని మీద నీ మనసు ఎక్కువ ఉంటుంది? కొంతమంది లేడీస్కి ఏంటి చాలా చాలా, అంటే నేను చెప్పకూడదు కానీ వాళ్ళ యొక్క మైండ్ సెట్ని బట్టి కొన్నిటి మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు, అలాగే పురుషులు కొన్నిటి మీద ఇంట్రెస్ట్ చూపిస్తారు. చాలా చాలా అలాంటి నాకు చెప్పడం కూడా రావట్లేదు, కానీ నా భాషలో నేను చెప్పాలంటే వాట్ ఎవర్ వి ఎక్స్పెక్ట్ మోర్, ధనాన్ని ప్రేమించటం, ఐశ్వర్యాన్ని ప్రేమించటం, డబ్బును ప్రేమించటం, ధన ధాన్యాలు ప్రేమించటం, వెండి బంగారాలను ప్రేమించటం మనం మానేయాలి. వాటిని ప్రేమించొద్దు, దేవుణ్ణి ప్రేమించండి, అవి వస్తాయి మీ దగ్గరికి. చప్పట్లు కొడదాం, హల్లెలూయా. దిస్ ఈజ్ మై ఎక్స్పీరియన్స్. మేము గొల్లపూడి, పాస్టర్ గారికి తెలుసు, మా ఇల్లుకి వచ్చి చూసే ఉంటారు. మా ఇల్లు కట్టేటప్పుడు నాకేం అర్థం కాల, వేస్తున్నారు ఫ్లోరింగ్ వేస్తున్నారు, ఏదేదో చేస్తున్నారు, పక్కన స్కూల్ బిల్డింగ్స్ కూడా కట్టిస్తున్నాం, ఇల్లు కట్టిస్తున్నాం. అప్పుడు నాకు అనిపించింది, ఆ ఏం అర్థం కాల, స్లాబు ఏదేదో పైకి లేసాయి గోడలు, ఒక్కసారి నాకు గుండె ఆగిపోయిందండి. చూసా, 1, 2, 3, 4, 5, 8 బెడ్రూమ్లా. దేవా నాకు అవసరమా, ఇంత అవసరమా ప్రభువా? నేను అడిగానా, నాకు కావాలని నేను అడిగానా, ఇది నాకు అవసరమా? ఒక్కసారి పెద్ద ఇల్లు. అప్పుడు అనిపించింది, నిన్నంటే నీకెందుకు ఈ ప్రేమ, నన్ను మరచిపోవెందుకు, నా మోసే నీకెందుకు ఏసయ్యా, నన్ను విడిచిపోవెందుకు. కష్టాలలో వ్యాధులలో బాధలలో కన్నీళ్ళలో కడగండ్లలో వేదనలో